వెల్కమ్ టు ఇండియన్ టెక్ గురు ఫర్ యూ. ఏపీ డిఎస్సికి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేయడానికి లింక్స్ వచ్చేసాయి. పేమెంట్ ఎలా చేయాలో మార్నింగ్ చూసాము, ఇప్పుడు అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకి స్కూల్ ఎడ్యుకేషన్, రెసిడెన్షియల్ స్కూల్స్, స్పెషల్ స్కూల్స్ అని మూడు లింక్స్ ఉన్నాయి. సో మీరు దేనికైతే అప్లై చేయాలో దానికి సంబంధించిన పేమెంట్ గేట్వే మీద క్లిక్ చేసి అమౌంట్ పే చేయాలి. అమౌంట్ ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా, డెబిట్ కార్డ్ ద్వారా లేదంటే క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేయొచ్చు. సో ఒకసారి మనం అమౌంట్ పే చేసిన తర్వాత మనకి జర్నల్ నెంబర్ వస్తుంది. ఆ జర్నల్ నెంబర్ని మనం నోట్ చేసుకోవాలి. ఆ జర్నల్ నెంబర్ నోట్ చేసుకున్న తర్వాత మనకి దీంట్లో రైట్ సైడ్ చూస్తే సబ్మిట్ అప్లికేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ సబ్మిట్ అప్లికేషన్ కూడా మనం విడివిడిగా సబ్మిట్ చేయాలి. మనం స్కూల్ ఎడ్యుకేషన్కి అప్లై చేసి పనితే స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్ అయితే దానికి సంబంధించిన అప్లికేషను, స్పెషల్ స్కూల్స్ అయితే దానికి సంబంధించిన సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి చూద్దాం. స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన అప్లికేషన్ సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా మనకి స్క్రీన్ ఓపెన్ అవుతుంది. దీన్ని జూమ్ చేసుకొని మనం ఈ డీటెయిల్స్ వెళ్ళి ఫస్ట్ నోట్ అని ఇచ్చారు. డీటెయిల్స్ ఫర్నిష్డ్ ఇన్ ది అప్లికేషన్ ఆర్ ఫైనల్, సబ్సిక్వెంట్ రిక్వెస్ట్ ఫర్ కరెక్షన్స్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్ ఫర్ రాంగ్ ఫిల్లింగ్ ఆఫ్ అప్లికేషన్. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా అప్లికేషన్ ఫిల్ చేయాలి. వన్స్ మనం అప్లికేషన్ డీటెయిల్స్ ఇచ్చినాక వాటిని చేంజ్ చేయడానికి కుదరదు, అవి ఫైనల్ అని చెప్తున్నారు. అదేవిధంగా ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ఫీ యూజింగ్ పేమెంట్ గేట్వే ఆన్ ఆర్ బిఫోర్ 15th November, క్యాండిడేట్ హ్యాస్ టు విజిట్ దిస్ వెబ్సైట్ ఆన్ ఆర్ బిఫోర్ టు సబ్మిట్ ది అప్లికేషన్ అన్నారు. ఓకే, అంటే 16th లోపల మనం అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. పేమెంట్ వచ్చేసి 15th November లోపల పే చేయాలి. ఓకే, సో ఆల్రెడీ ఎవరైతే ఫీ పే చేశారో వాళ్ళు దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనకు అడిగేది ఏంటంటే జర్నల్ నెంబర్. ఎప్పుడైతే మనం ఫీ పే చేస్తామో జర్నల్ నెంబర్ క్రియేట్ అవుతుంది. ఆ జర్నల్ నెంబర్ని మనం నోట్ చేసుకొని జర్నల్ నెంబర్ని జాగ్రత్తగా ఇవ్వాలి. ఓకే, సో జర్నల్ నెంబరు ఆల్ఫా న్యూమరిక్లో ఉంటుంది. అంటే కొన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయి, కొన్ని నెంబర్స్ ఉంటాయి. అదే సీక్వెన్స్లో మనం జాగ్రత్తగా రాసుకొని, సో క్యాపిటల్ లెటర్ ఉంటే క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్ ఉంటే స్మాల్ లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, జర్నల్ నెంబర్ ఇచ్చిన తర్వాత డేట్ ఆఫ్ పేమెంట్, మనం పేమెంట్ గేట్వే ద్వారా ఎప్పుడు పే చేసామో ఆ డేట్ ఇవ్వాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ అంటే మన డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. ఆధార్ నెంబర్, మన ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ఓకే, సో ఈ ఫోర్ డీటెయిల్స్ ప్రైమరీగా మనం ఇవ్వాలి. ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకి ఏపీటెట్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అని వస్తుంది. సో హ్యావ్ యూ క్వాలిఫైడ్ ఇన్ ఎనీ ఏపీటెట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఎర్లియర్ టెట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే ఇంతకుముందు టెట్ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయ్యారా లేదా అని అడుగుతుంది. ఒకవేళ క్వాలిఫై అయి ఉంటే ఎస్ అని క్లిక్ చేయాలి, లేదంటే నో అని క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఎస్ అని క్లిక్ చేసి చూద్దాం. ఎస్ అని క్లిక్ చేస్తే ఆర్ యూ షూర్ యు ఆర్ క్వాలిఫైడ్ ఇన్ టెట్ ఎగ్జామినేషన్ అని వస్తుంది. ఓకే క్లిక్ చేసామంటే అప్పుడు మనకి, సో ఇంతకుముందు ఏపీ టెట్లో మనం క్వాలిఫై అయిన డీటెయిల్స్ అన్నీ మనం ఇవ్వాలన్నమాట. ఏపీ టెట్ May 2012 హాల్ టికెట్ నెంబర్, May 2012 క్వాలిఫై అయి ఉంటే ఆ హాల్ టికెట్ నెంబర్ ఇస్తాము. తర్వాత September 2013 హాల్ టికెట్ నెంబర్, తర్వాత December 2017 హాల్ టికెట్ నెంబర్, తర్వాత May 2018 హాల్ టికెట్ నెంబర్. ఓకే, సో మనం ఏ టెట్స్ అయితే మనం ఇంతకుముందు క్వాలిఫై అయి ఉన్నామో, క్వాలిఫై అయితేనే ఆ టెట్ నెంబర్స్, ఆ టెట్కి సంబంధించిన హాల్ టికెట్స్ ఇవ్వాలి. క్వాలిఫై కాకుంటే ఆ హాల్ టికెట్ నెంబర్స్ ఇవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను December 2017, అదేవిధంగా May 2018 క్వాలిఫై అని అనుకుంటే ఆ రెండు హాల్ టికెట్స్ నెంబర్స్ మాత్రమే ఇవ్వాలన్నమాట. ఓకే, ఆ రెండు హాల్ టికెట్స్ నెంబర్స్ మాత్రమే ఇవ్వాలి. సో మనం హాల్ టికెట్ నెంబర్స్ ఇస్తే చాలు, ఆటోమేటిక్గా మనం క్వాలిఫై అయ్యామా లేదా అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళు దాన్ని ఆల్రెడీ వెబ్సైట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారు. జస్ట్ మనం దేంట్లో అయితే క్వాలిఫై అయి ఉన్నామో ఆ హాల్ టికెట్ నెంబర్స్ ఇస్తే చాలు, మనకి ఎంత పర్సంటేజ్ వచ్చింది ఏంది అనేది వాళ్ళు ఆటోమేటిక్గా వెబ్సైట్ చూసుకుంటుంది అన్నమాట. నెక్స్ట్ పోస్ట్ డీటెయిల్స్ అని ఇచ్చారు. పోస్ట్ డీటెయిల్స్ అంటే మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్, స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ పండిట్ ఎస్జీటీ
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరు, మ్యూజిక్ టీచరు, ఆర్ట్ అండ్ డ్రాఫ్ట్, ఆర్ట్ అండ్ డ్రాయింగ్ టీచరు, క్రాఫ్ట్ టీచరు, ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. సో వీటిలో మనం దేనికైతే అప్లై చేస్తున్నామో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకి ఇంకొక ఆప్షన్ వస్తుంది, సెలెక్ట్ మీడియం అని వస్తుంది. సో ఏ మీడియం, తెలుగు మీడియం, ఉర్దూ మీడియం, కన్నడనా, ఒరియానా అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఆ పోస్ట్ దేనికి సంబంధించింది? ఎస్జిటి తెలుగు, ఎస్జిటి తెలుగు, ఎస్జిటి ఉర్దూ, ఆ విధంగా పోస్టులు ఉంటాయి. సో మ్యాక్సిమం ఎస్జిటి తెలుగు పోస్టులు ఉంటాయి. సో ఉర్దూ అయితే ఉర్దూ అని సెలెక్ట్ చేసుకోవాలి, ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత, సో ఫోటోగ్రాఫ్ విత్ సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్ విత్ సిగ్నేచర్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, సో మనం ముందే ఒక ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. సో దీని కండిషన్స్ ఏంటంటే, పేస్ట్ ది ఫోటో ఆన్ ఎనీ వైట్ పేపర్ అండ్ సైన్ బిలో, సైన్ ఇన్ బ్లాక్ ఇంక్ ఓన్లీ, ఎన్ష్యూర్ దట్ ద సిగ్నేచర్ ఈజ్ విదిన్ ది బాక్స్, స్కాన్ ది రిక్వైర్డ్ సైజ్ కంటైనింగ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్, ప్లీజ్ డు నాట్ స్కాన్ ది కంప్లీట్ పేజ్. ఓకే, అంటే ఒక వైట్ పేపర్ తీసుకొని దాని మీద ఫోటో అంటించి, సో కింద ఒక బాక్స్ లాగా మనం క్రియేట్ చేసుకుని ఆ బాక్స్లో సైన్ చేయాలి, ఫోటో కిందనే సైన్ చేయాలి. సైన్ చేసిన తర్వాత దాన్ని స్కాన్ చేసి ఆ ఫోటో సిగ్నేచర్ రెండు కూడా వచ్చేటట్టు ఒక ఫైల్ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం ఏపీ టెట్ ఎగ్జామ్ కానీ, నెట్ ఎగ్జామ్ కానీ, ఇంకొన్ని ఎగ్జామ్స్కి ఆల్రెడీ మనం చేస్తుంటాము కాబట్టి ఇంతకుముందు మనం ఏదైతే చేస్తున్నామో ఫోటో సిగ్నేచరు, సో దాన్ని మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, కాకుంటే ఫోటో క్లారిటీగా ఉండాలి, ముఖ్యంగా ఐస్ కనిపిస్తూ ఉండాలన్నమాట. ద ఎంటైర్ ఇమేజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ది ఫోటో అలాంగ్ విత్ ది సిగ్నేచర్ ఈజ్ రిక్వైర్డ్ టు బి స్కాన్డ్ అండ్ స్టోర్డ్ ఇన్ డాట్ జేపీజీ ఫార్మాట్ ఆన్ లోకల్ మెషిన్. అంటే మనం స్కాన్ చేసిన ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని డాట్ జేపీజీ ఎక్స్టెన్షన్తోనే సేవ్ చేయాలి అని చెప్తున్నారు. ఎన్ష్యూర్ దట్ ది సైజ్ ఆఫ్ ది స్కాన్డ్ ఇమేజ్ ఈజ్ నాట్ మోర్ దాన్ 50 KB. అదేవిధంగా మనం సేవ్ చేసిన ఫోటో సిగ్నేచర్ ఫైల్ ఏదైతే ఉందో దాని సైజు 50 KB కంటే ఎక్కువ ఉండకూడదు. ఇఫ్ ది సైజ్ ఈజ్ సైజ్ ఆఫ్ ది ఫైల్ ఈజ్ మోర్ దాన్ 50 KB, దెన్ అడ్జస్ట్ ది సెట్టింగ్స్ ఆఫ్ ది స్కానర్ సచ్ యాజ్ ద DPI రెజల్యూషన్, నెంబర్ ఆఫ్ కలర్స్ ఎట్సెట్రా డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ స్కానింగ్. ఒకవేళ 50 KB కంటే ఎక్కువ వస్తే, సో మనం విండోస్ ఫోటో మేనేజర్లోకి వెళ్ళేసి అక్కడ మనం అడ్జస్ట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, అడ్జస్ట్ చేస్తే దాని సైజు మళ్ళీ సేవ్ యాజ్ కొడితే దాని సైజ్ తగ్గుతుంది. నెక్స్ట్, ఆ అప్లికేషన్స్ విత్ నో ఫోటో ఆర్ అన్క్లియర్ ఫోటో ఆర్ ఇన్అడిక్వేట్ సైజ్ ఫోటోగ్రాఫ్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. ఓకే, ఫోటో లేకుండా లేకుంటే క్లియర్గా లేని ఫోటోలు, అదేవిధంగా సైజ్ ఎక్కువ ఉండే ఫోటోలు యాక్సెప్ట్ చేయరు అని చెప్తున్నారు. నెక్స్ట్, హాల్ టికెట్ విల్ నాట్ బి ఇష్యూడ్ టు సచ్ క్యాండిడేట్స్, హెన్స్ ఆఫ్టర్ ప్రెస్సింగ్ ది అప్లోడ్ బటన్ బిలో చెక్ ఇఫ్ ది ఫోటో ఈజ్ ఆఫ్ రిక్వైర్డ్ సైజ్ క్లియర్ అండ్ ఈజ్ ఆఫ్ ది సేమ్ క్యాండిడేట్ ఆఫ్ హూమ్ ద డీటెయిల్స్ ఆర్ టు బి ఫిల్డ్ ఇన్ ది అప్లికేషన్, ఇఫ్ ది ఫోటో ఈజ్ స్మాలర్ ఇన్ సైజ్ నాట్ క్లియర్ ఆర్ డస్ నాట్ బిలాంగ్ టు ది క్యాండిడేట్ ప్రెస్ బ్యాక్ బటన్ బిలో ద ఫోటోగ్రాఫ్ ఆన్ ది అప్లికేషన్ ఫామ్ అండ్ రీస్టార్ట్ విత్ ద స్కానింగ్ ఆఫ్ ది ఫోటోగ్రాఫ్. ఒకవేళ మీరు అప్లోడ్ చేసిన ఫోటో క్లియర్గా లేదు, లేకుంటే సరిగ్గా సరిపోలేదు, లేకుంటే ఇంకేదైనా ప్రాబ్లం వచ్చింది, లేకుంటే సైజ్ ఎక్కువగా ఉంది, అటువంటప్పుడు ఏం చేయాలంటే కింద బ్యాక్ బటన్ ఉంటుంది, ఆ బ్యాక్ బటన్ క్లిక్ చేసి మళ్ళీ ఒకసారి స్కాన్ చేసి అది కరెక్ట్గా ఉండేటట్లు చూసుకొని ఆ తర్వాతే అప్లోడ్ చేయండి అని చెప్తున్నారు. కంప్లైంట్స్ రిలేటింగ్ టు మిస్మ్యాచ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ అండ్ క్యాండిడేట్ డీటెయిల్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అట్ ఎనీ కాస్ట్. ఇంకోటి మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే, మన ఫోటోనే అప్లోడ్ అయిందా లేదా అనేది మనం చూసుకోవాలి. జనరల్గా మీరు నెట్ సెంటర్కి వెళ్ళి చేశారంటే అక్కడ మీ ఫోటోగ్రాఫ్ బదులు ఆల్రెడీ ఏదో ఒక ఫోటో సెలెక్ట్ చేసి దాన్ని అప్లోడ్ చేశారంటే అప్పుడు మన నేమ్కి మన ఫోటోగ్రాఫ్కి మిస్మ్యాచ్ అవుతుంది. సో అటువంటిప్పుడు అటువంటి రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయము అని చెప్తున్నారు. కాబట్టి ఫోటోగ్రాఫ్ అప్లోడింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. సో మీరు దీనికోసం ముందుగానే మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఏదైనా ఎగ్జామ్స్ రాసి ఉంటే దాంట్లో ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ కాంబినేషన్ ఉంటే ఆ కాంబినేషన్ ఫోటోగ్రాఫ్ని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఫ్రెష్గా స్కాన్ చేసి దాని సైజు 50 KB కంటే లెస్ దాన్ 50 KB ఉండేటట్లు చూసుకొని, సో ఆ ఫోటోగ్రాఫ్ని మెయిల్లో పెట్టుకొని, మెయిల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మన మొబైల్లో పెట్టుకొని, సో మన మొబైల్ నుంచి దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఇది ఫోటో ఎగ్జాంపుల్, మనకి ఇచ్చిన ఫోటో ఎగ్జాంపుల్. సో ఫస్ట్ మనం ఆ ఫైల్ని చూస్ చేసుకోవాలి. సో చూస్ ఫైల్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కెమెరా ఆప్షను, డౌన్లోడ్స్ ఆప్షన్ రెండు అడుగుతుంది.
ఓకే. సో జనరల్గా మనం మెయిల్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం కాబట్టి డౌన్లోడ్స్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఫోటో అనేది ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట, ఈ బాక్స్లో కనిపిస్తుంది. అప్లోడ్ అంటే ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లోడ్ క్లిక్ చేసామంటే మనకి ఈ బాక్స్లో ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ వచ్చేస్తుంది అన్నమాట. సో ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే అటువంటిప్పుడు మళ్ళీ మనం బ్యాక్ క్లిక్ చేసి సో మళ్ళీ ఇంకొకసారి మనం ఆ ఫోటోని ఇవ్వచ్చు. సో ఫైనల్గా ఏంది, ఐ డిక్లేర్ ఐ హావ్ రీడ్ ది క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్, క్యాండిడేట్స్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని ఆప్షన్ ఉంది. ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఎంటర్ ది వెరిఫికేషన్ కోడ్ యాజ్ డిస్ప్లేడ్ ఇన్ ది ఇమేజ్. సో క్యాప్చా కోడ్ ఇవ్వాలి. క్యాప్చా కోడు ఇచ్చేసిన తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేసామంటే ఫోటోగ్రాఫ్ అప్లోడ్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో ఫోటోగ్రాఫ్ అప్లోడ్ అయిన తర్వాత మనకి మనం ఇచ్చిన డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మనకు ఒకసారి వెరిఫై అవుతుంది. సో ఫోటోగ్రాఫ్ అప్లోడ్ అయిన తర్వాత అప్పుడు మన పర్సనల్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది. సో మన పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చినాక మనకి అప్లికేషన్ ఫిల్లింగ్ అనేది కంప్లీట్ అవుతుంది అన్నమాట. సో ఇది మనకి ఇక్కడ ఉండే ప్రాసెస్. సో దీన్ని మనం మొబైల్లో కూడా చేసుకోవచ్చు, కాకుంటే మొబైల్లో చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం చేయాల్సి ఉంటుంది. సో ఎందుకంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ అదేవిధంగా ఫోటో కరెక్ట్గా అప్లోడ్ అయిందా లేదా అనేది కానీ జాగ్రత్తగా చూసుకొని చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, సో అది అప్లికేషన్ లింక్ అనేది ఓపెన్ అయింది. అప్లికేషన్ మీరు కంప్యూటర్లో ఫిల్ చేసుకోవచ్చు, అదేవిధంగా మొబైల్లో కూడా ఫిల్ చేసుకోవచ్చు. మొబైల్లో ఫిల్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఉండే ఏదైతే ఇమేజ్ ఉందో, లెస్ దాన్ 50 KB ఉందో లేదో చూసుకొని దాన్ని డౌన్లోడ్స్లో పెట్టుకొని ఆ తర్వాతే మీరు ఈ ఫిల్లింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఓకే, సో అంతా సెట్ అయిన తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేస్తారంటే ఫోటో అప్లోడ్ అయ్యి మనకి కనిపిస్తుంది. మనకి కనిపించిన తర్వాత అది మన ఫోటోనా కాదా, మన సిగ్నేచరా కాదా, కరెక్ట్గా అప్లోడ్ అయిందో లేదో చూసుకున్న తర్వాతనే ఫైనల్గా సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. ఎందుకంటే ఒకసారి సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మరలా డీటెయిల్స్ చేంజ్ చేయడానికి లేదు అని చెప్తున్నారు. ఓకే, సో అది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ.